కొమ్మరి వేణుగోపాలరావు గారి నవల అర్ధచంద్ర 7వ భాగం. ముందు భాగంలో జరిగింది ఏంటంటే, విశారదకు స్టమక్లో ఇదిగో ఈ పక్క చాలా నొప్పిగా ఉంది అని చెప్పింది రాజచంద్రతో. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. రాజచంద్ర బెనిఫిట్ షోకి వెళ్ళారు. పిల్లలు బయటకు వెళ్ళారు. అదే నొప్పితో హాల్లోకి వచ్చి డాక్టర్కి డైల్ చేసింది. కానీ ఎవరో ఎత్తారు, డాక్టర్ లేరు అని చెప్పారు. అవును కాదు, ఆదివారం కాదు అనుకుంది. తర్వాత నర్సింగ్ హోమ్లో డాక్టర్ ఆమెను త్వర త్వరగా ఎగ్జామిన్ చేశాడు. డాక్టర్ ఎక్స్రే మొదలైన ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి చేశాడు. సాధ్యమైనంత వరకు తొందరగా ఆపరేషన్ చేయాలి ఆమెకి అని చెప్పాడు డాక్టర్. చూద్దాం తర్వాత భాగం ఏం జరుగుతుందో. డాక్టర్ లోపలికి వచ్చి ఎలా ఉంది అని సిస్టర్ను ఎవరినో అడుగుతుంటే విశారద ఆలోచన నుంచి తెరుకొని కలిపింది. డాక్టర్ పల్స్ చూసి సంతృప్తి వెలుగుచ్చాడు. సీ ఆల్ రైట్ అని సెలైన్ కంటిన్యూ చేయమని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. విశారద రాధచంద్ర ముఖంలోకి చూసింది. అతనితో ఏమేమో మాట్లాడాలనుకుంది, ఎన్నో మాట్లాడాలనుకుంది. ఆలోచనలు ప్రవహిస్తున్నాయి కానీ మాట్లాడాలంటే కష్టంగా ఉంది. ఏమీ మాట్లాడకండి అని చెప్పి సిస్టర్ బయటకు వెళ్ళిపోయింది. విశారద అతనే చూస్తూ మెల్లగా కళ్ళు మూసుకుంది. రాధచంద్రకు అప్పటికే విశారదే ఆనాడు తన గుండెలోకి దూసుకు వెళ్ళిన విశారదే గుర్తుకొస్తుంది. రూమ్లో ఒక్కడే పనుకున్న రాధచంద్రకు నిద్ర పట్టడం లేదు. జీవితంలో తల్లి తండ్రి అందరున్నా ఒక విధమైన తన ఒంటరిది. చిన్నప్పటి నుంచి ఎవరితో కలిసిన వాడు కాదు. అతను మనసు ఏ స్నేహితుడు కానీ ఏ అమ్మాయి గాను ఆకర్షించలేదు. ఆడవాలంటే భయం కూడా. అతని బంధువులోని వయసులో ఉన్న అమ్మాయిలు అతనితో చనువు ప్రసాదించిన కొంతమంది ఆశలు వెలబొచ్చిన అతనికి తప్పించుకొని దూరంగా తిరిగేవాడు. అటువంటిది విశారదను చూసినప్పటి నుంచి అతనిలో కలవరం బయలుదేరింది. ఆమెను చూడాలని మాట్లాడాలని మనసులో కోరిక. ఇన్నాళ్ళ బట్టి తను వెతుకుతున్న వ్యక్తి ఆ జ్ఞాతంగా ఆదరిస్తున్న స్త్రీ విశారదే, విశారదే అని మనసు గోచరిస్తుంది. రాత్రంతా మేలుకొని కూర్చొని ఆమెకు ఒక ఉత్తరం రాశాడు. అందులో తన ఆలోచనలు వేదన అన్నీ ఉలకబోశాడు. రాసి రాసి తెల్లవారుజామున 4 గంటలకో నిద్రపోయాడు. మరునాడు యూనివర్సిటీ క్యాంపస్లో విశారద కనిపిస్తుందేమో అని ఎదురుచూశాడు. 1-2 సార్లు దూరం నుంచింది కనిపించింది కానీ ఆమె పక్కన ఎవరు ఉండటం వల్ల కలుసుకునేందుకు వీలు పడలేదు. సాయంత్రం 5 గంటల వేళ ఒంటరిగా నడిచి వస్తూ కనిపించింది. అతను దూరం నుంచి చూసి విశ్వార్థమని ఏదో త్రోచి నిగ్రహించుకుంది. ఇద్దరు ఎదురెదురుగా వచ్చారు. ఆమెను చూసి అతను స్లో అయ్యాడు. ఆమె కూడా నడక వేగం తగ్గించింది. ఇద్దరు ఒకరి ఒకరు అభిముఖంగా ఆగిపోయారు. చెప్పండి అన్నట్టు చూసింది. ఎలా చెప్పను అన్నట్లు మొహమాట పడుతూ చూస్తున్నాడు. చివరికి ఆమె ఏం కావాలి అడిగింది. అతని గుండె గబగబ కొట్టుకుంటుంది. ఊ అన్నాడు. చెప్పండి ఏం కావాలి అన్నది లేడిస్తూ. మీరు అనుకుంది ఏంటిది, చెంప పగలు కొడుతుందేమో అని హడలిపోయి ఊరుకున్నాడు. ఇద్దరు మాట్లాడకుండా బొమ్మలా ఇదేమీ బాగలేదు అంది. కాదు కొంచెం ఉంది అన్నాడు తడబడుతూ. చెప్పండి పర్వాలేదు, మీకు కోపం వస్తుందేమో. వస్తే ఏం చేస్తాం, ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. చెప్పడం కాదు ఇవ్వాలి. ఏమిటిస్తాడు ఇంత బహిరంగంగా, ఆమె గుండె గబగబ కొట్టుకుంది. అటు ఇటు చూసి దగ్గరలో ఎవరు కనబడలేదు. త్వరగా ఇచ్చేయండి అంది. అతను కంగారుగా జేబులో నుంచి చేయి తీసి ఆమె చేతిలో పెట్టేశాడు. ఆమె అందుకొని జాకెట్లో పెట్టేసుకుంది. చదువుకొని అంటూ అక్కడి నుంచి గబగబ వెళ్ళిపోయాడు. విశారద కళ్ళు ఇప్పింది. ఒంటిలో కొంచెం కొంచెం ఓపిక వస్తుంది. ఈ గదిలో తమిద్దరు సృష్టిలో తమిద్దరే మిగిలి ఉన్నారన్న అనుభూతి కలుగుతుంది. ఆ ప్రేమ లేక చూసి ఎంతో మురిసిపోయింది. ప్రపంచ చరిత్రలో అంతకు మునుపు ఎంతోమంది యువతి యువకులు ప్రేమించుకొని ఉండి ఉండవచ్చు. కానీ ఎన్నో 100,000 కోట్ల ప్రేమరేఖలు రాసుకొని ఉండవచ్చు. ఈ జంట వేరు, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇద్దరు అవకాశం వచ్చిన పల్ల కలిసి తిరుగుతుంటే యూనివర్సిటీ క్యాంపస్ అంతా శోభించినట్లు ఉండేది. ఇద్దరు సముద్రపు ఒడ్డున వ్యవహరిస్తుంటే ప్రకృతి కలకలాడిపోయేది. ఇద్దరికి ఎగ్జామ్స్ అయిపోయినాయి. విశారద తండ్రి రామమోహన్ రావు గారు ఆమె అదే రోజు దగ్గరికి పిలిచారు. అమ్మాయి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. తల్లి గౌరీదేవి దగ్గరలోనే నిలబడి ఉంది. ఆమె మొహం వేగల పాటతో నిండి ఉంది. విశారద ఏమీ మాట్లాడడం లేదు, తల వంచుకొని నిలబడి ఉంది. మాట్లాడేమి, నేనే చెప్పమ్మా, రాధచంద్రను చేసుకున్నా అనుకుంటున్నాను. తల్లిదండ్రులు ఒకరి మొహంలో ఒకరు చూసుకున్నారు.
ఆ అబ్బాయి పుట్టుపరోత్రాలు మనకు తెలియవు అన్నాడు తండ్రి. కొంచెం ఆగి, నేను చెప్తాను. ఆయన తండ్రి శేషయ్య గారు, ఆయన బిజినెస్ మ్యాన్. వాళ్ళ తల్లిదండ్రులకి ఆయన ఒకడే కొడుకు. రాజచంద్ర నాకు అన్ని విధాలు నచ్చాడు మేమిద్దరం. తల్లిదండ్రులు లోపలికి వెళ్ళి 5 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. తర్వాత బయటకు వచ్చారు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా మేము ఎప్పుడు ప్రవర్తించమ్మా, కానీ ఇది జీవితానికి అన్నిటికీ సంబంధించిన సమస్య. నువ్వు ఏ విధంగానూ బాధలు పడకూడదని అన్నదే మా అభిమతం. నేను అతన్ని బాగా స్టడీ చేశాను, మనస్ఫూర్తిగా లైక్ చేశాను. అతనితో నా జీవిత సహాయంగా సాగిపోతుందని నమ్ముతున్నాను నాన్నగారు. అతను నన్ను బాగా స్టడీ చేశాక ఈ నిర్ణయానికి వచ్చాడు నాన్నగారు. మీ ఇష్టమమ్మా. వాళ్ళిద్దరూ పెళ్లి జరిగిపోయింది. విశాఖను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ వారం రోజులు రాధచంద్ర ఆఫీస్కి వెళ్ళలేదు. హాస్పిటల్లో ఉన్నంతసేపు ఆమె నట్టి పెట్టుకొని ఉండిపోయాడు. విశాఖ 2-3 నెలల పాటు బాగా రెస్ట్ తీసుకోవాలి. రాధచంద్ర ఓ వంట మనిషిని ఏర్పాటు చేశాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన మరునాడు కూడా అతను ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేయకపోవడం చూసి, ఇదేమిటి ఇప్పటికీ చాలా రోజులు వర్క్ పోయింది, ఇవాళైనా ఆఫీస్కి వెళ్ళండి అంది విశాఖ. నిన్ను స్థితిలో విడిచి వెళ్ళలేను. అదేమిటి, నేను బాగానే ఉన్నాను. బాగలేవా? అయ్యో, మీరు నన్ను మరీ అంత ప్రేమగా చూడకండి. కొంచెం ఆత్రంగా ఉండడం నేర్చుకోవాలి, లేకపోతే డైలీ రొటీన్ దెబ్బతినేస్తుంది. మగవాడికి ఇది మంచి లక్ష్యం కాదు. అంతేనంటావా అన్నాడు రాధచంద్ర విదిలేనట్లుగా. అంతే. 10 గంటల ప్రాంతంలో రాధచంద్ర కారేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పిల్లలు 3 బయటకు వెళ్ళారు. ఈ వారం 10 రోజులు వినూత్న తన శక్తి మించే తల్లికు సపేరాలు చేసింది. ఆమె అలవాటు లేని కొన్ని పనులు చేస్తుంటే విశారదకు నవ్వొచ్చేది కూడా. ఇంట్లో కొంచెం అటు ఇటు తిరగవచ్చని డాక్టర్ గారు చెప్పారు. విశారదకు బాగా నీరసంగా ఉన్నా ప్రతి చిన్నదానికి వంట మనిషిని పిలవటం ఇష్టం లేక అప్పుడప్పుడు లేచి కొన్ని పనులు చూసుకుంటుంది. ఆ రోజు ఎవరో అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్ గురించి అప్పుడే మర్చిపోయింది. మగవాడికి సొసైటీలో అనేక పరిచయాలు ఉంటాయి. కొన్ని ఇంట్లో చెప్పగలనవి ఉంటాయి, కొన్ని చెప్పలేనివి ఉంటాయి. ఒక్కోసారి సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చని అబద్ధం కూడా చెప్పవచ్చు. అంత మాత్రం చేత చెడుగా తీసుకోకూడదు. 12 గంటల ప్రాంతంలో ఫోన్ మోగింది. పక్క మీద పనుకున్న వల్ల లేచి మెల్లగా ఫోన్ దగ్గరికి వెళ్ళింది. హలో అంది విశూర్ చేతిలోకి తీసుకొని. విశారద అంది. అవతల నుంచి ఓ పురుషుడి కంఠం. విశారద ఉలుకుపడి ఎవరతను, ఇంతకుముందు ఎప్పుడు అతని గొంతు వినలేదు. అంత చనువుగా పిలుస్తున్నాడు. మీరెవరు అంది చాలా అనుసహంగా. అవతల నుంచి నవ్వు. విశారద, నేను ఎవరో నీకు తెలియదు, కానీ నువ్వు నాకు క్షుణ్ణంగా తెలుసు. నిజం చెప్పాలంటే నీలో ప్రతి అణువు నాకు తెలుసు, చాలా డీప్గా కూడా తెలుసు. షటప్. అవతల నుంచి వ్యక్తి నవ్వాడు. నువ్వు నన్ను తిట్టినా కోపం రాదు, ఎందుకంటే నీకు నాకు అనుబంధాన్ని బట్టి. ఏమిటి నువ్వు మాట్లాడేది, నా వయసు ఎంతో తెలిసినా? నేనేం మాట్లాడుతున్నానో ముందు ముందు నీకే తెలుస్తుంది. నీకు వయసు ఎంతో నీకంటే ఎక్కువగా నాకు తెలుసు. యూఆర్ స్టిల్ 45. విశారద గబగబ ఆలోచిస్తుంది. తన జీవితకాలంలో ఎప్పుడు ఇలాంటి ఫోన్ రాలేదు. అసలు ఎవరతను, ఎవరనుకొని తనకు చేస్తున్నాడు? ఊరుకొని ఆవేశపడే ప్రయోజనం లేదు, దానివల్ల అనర్థాలు పెరుగుతున్నాయి. తాపీగా మాట్లాడి విషయం తెలుసుకుందామా అనుకుంది. చూడండి, నన్ను మీరు ఎవరు అనుకుంటున్నారో తెలియదు, నేను మిస్సెస్ రాజచంద్ర అని. నా పేరు విశారద అన్న మాట కరెక్టే గాను మీరు అనుకున్న మనిషిని కాను. మీరు చాలా పొరపడుతున్నారు అంది చాలా సహనం ప్రదర్శిస్తూ. ఆ మనిషి మళ్ళీ నవ్వాడు. మిస్సెస్ రాధచంద్ర, నేనేమీ పొరపడటం లేదు. ముమూర్తిలా మీకు కాదు, నీకే మీకు ఫోన్ చేస్తున్నాను. నిన్ను నువ్వు అని పిలిచే అధికారం మాకుంది. ఒక్కొక్క విషయం నీకు క్రమంగా తెలుస్తుంది, అన్నీ ఒకసారి చెప్తే షాక్ అయిపోతావు. అసలు నువ్వెవరివి? నా పేరు తారాచంద్ర. ఆ వ్యక్తి టక్కన ఫోన్ పెట్టేశాడు. విశారద మొహం అంతా నలబడిపోయింది. ఒళ్ళంతా ముచ్చ మాటలు పట్టాయి. తారాచంద్ర ఎవరతను? ఆ పేరు ఎప్పుడూ తను వినలేదు, అతను గొంతు ఎప్పుడు వినలేదు. ఈ ఫోన్ అర్థమేమిటి? బ్లాక్మెయిలా? తను కాను రాధచంద్ర గాను చీమకను అపకారం చేసి ఎరగరు. తమ జీవితంలో ఏ కలుషము లేదు. తన మనసు శరీరం ఆటల్లోని ప్రతి అణువు రాధచంద్రకి అంకితం. అతను తన దేవుడు, తన స్వరస్వరం. మరి ఈ వ్యక్తి ఎవరు అర్థం లేకుండా వాగుతూ బెదిరిస్తున్నాడేమిటి? విశారదకు భయమేసింది. తమ జీవితంలో ఈ వయసులో నుండి సుడిగాలి లేకపోయినా ఏర్పడుతున్నాయా? భయంకరమైన మలుపులు తిరగబోతున్నాయా? తమ కుటుంబానికి అజ్ఞాతమైన శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఆమెకు చాలా నీరసంగా అనిపించి మనసంతా యాపకలు పాటుతో నిండిపోయింది. వెంటనే రాధచంద్రతో మాట్లాడనిపించింది. రిసూర్ మీద చేయి వేయబోయింది. ఫోన్ మళ్ళీ మోగింది. అంతలోనే హలో అంది విశారద రిసీవ్ చేసుకుంటూ. మిస్సెస్ రాధచంద్ర గారా? ఆ గొంతు గుర్తుపట్టింది. ఆ రోజు చారిటీ ప్రోగ్రాం గురించి మాట్లాడిన అమ్మాయి.
ఆ గొంతు విశారద ఒళ్ళు జలరించినట్లయింది. నేనే మాట్లాడుతున్నాను, మీరేనా? నమస్కారం అండి. మీకు ఈ మధ్య ఆపరేషన్ అయిందని ఇంతకుముందే తెలిసింది. ఎలా ఉందండి ఇప్పుడు? ఆ అమ్మాయి చాలా ఆరుద్ధగా అభయంగా అడుగుతుంది. బాగానే ఉంది. మీరెవరో తెలుసుకోవచ్చా? మా ప్రోగ్రామ్స్ రోజున మీకు ఫోన్ చేశాను. నా పేరు విఘ్నత. మీకు ఎవరు చెప్పారు నా ఆరోగ్యం గురించి? రాధచంద్ర గారు. ఇంతకుముందే ఆయనకు ఫోన్ చేశాను. ఒకసారి రాండి మా ఇంటికి అన్నది విశారద ఏమనాలో తోచక. వీలు చూసుకొని తప్పకుండా వస్తాను. మీరు బాగా విశ్రాంతి తీసుకోండి. మీరు రెస్ట్ తీసుకున్నందుకు ఇష్టపడనని చెప్పారు రాధచంద్ర గారు. నాకైతే మీ దగ్గరకు ఉండి సపేరాలు చేయాలని ఉంది. మిమ్మల్ని ఎప్పుడు చూడకపోయినా మీరంటే నాకు చాలా అభిమానం. థ్యాంక్స్ అని విశారద. ఉంటానండి అని ఫోన్ పెట్టేసింది విఘ్నత. విశారద ఓ నిమిషం పాటు స్తంభగా నిలబడి తర్వాత ఏదో ఆలోచనతో వచ్చి రాధచంద్రకి ఆఫీస్ నెంబర్కు డైల్ చేసింది. హలో అంది రాధచంద్ర గొంతు. నేనే ఊరికే చేస్తాను, ఏం తోచక. ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను. ఫోన్ ఎంగేజ్లో ఉంది. బాంబే నుంచి ఎస్టిడి వస్తే మాట్లాడుతున్నాను. ఈ మధ్య ఆఫీసులో లేను కదా, ఇంకెవరు ఫోన్ చేయలేదా? లేదు. విశారద ముఖం నల్లబడిపోయింది. విశారద చాలాసేపు స్తంభగా కూర్చొని పోయింది. ఉన్నట్లుండి ఏవో దుష్టశక్తులు పన్నాగం పని ముందుకు దూకినట్లు ఉన్నాయి. ఈ తారచంద్ర ఎవరు? విఘ్నత ఎవరు? ఇద్దరు విడివిడిగా ఎందుకు తమ జీవితంలో కలవరం లేపుతున్నారు? పిల్లల గురించి కొన్ని ఒడిదుకలు తప్ప తమ జీవితంలో ఏ సమస్యలు లేవు. ఇప్పుడు ఏవో తుఫాన్ రాబోతుంది. విశారద సోప మీద అలసిడిగా నిస్సహాయంగా కూర్చొనుంది. దేవిప్రియ గ్రేప్ గార్డెన్లో ఉన్న కాటేజ్లో అతను ఒళ్ళో తలపెట్టుకొని పనుకొనుంది. పమిత పక్కకు తొలగి ఉంది. వారానికో 10 రోజులకో అతనితో గడిపే ఈ అమృత క్షణాలు ఆమె జీవితంలో పన్నీటి జలలు. ఈ అమృత ఆనందం అతని నుంచి జురుకొని ఇంటికి వెళ్ళగానే అక్కడికి వాతావరణం శ్రమశిక్షణ పేరుతో విరజల్లుతున్న డిప్లొమాస్ ఆమెకు భరించడానికి దుస్సహాయంగా ఉంటుంది. ఇంత శృంగారం రమ్యహత్యం అన్నీ విడిచి అద్దం లేని అక్షాలు. ఏదో డిసిప్లిన్ ఇవన్నీ ఏమిటి? ఆమెకు తండ్రి మీద అసహ్యం పుట్టుకొచ్చింది. అతను ఎందుకు వంగి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు? ఈ సుఖంలో నుంచి ఆ నరంలోకి వెళ్ళాలంటే నా వల్ల కావటం లేదు అంది దేవిప్రియ. వెళ్ళవద్దు, ఇక్కడే ఉండిపో అన్నాడు నవ్వుతూ. అమ్మో మా నాన్న ఏం చేస్తాడు? ఎప్పటికైనా ఈ విషయం తెలిస్తే చంపేస్తాడు. అతను చాలా తేలిక నవ్వాడు. మీ నాన్న నేను చంపేస్తాను. అతను అలా మాట్లాడుతుంటే ఆమెకు కోపం లేదు, పైగా ఎంతో ముచ్చటగా అనిపించింది. అతని చేతిని గుండె మీదకు లాక్కుంది. చూడు, మన ఇద్దరు స్నేహం ఎల్లకాలం ఇలాగే సాగిపోవాలి. తప్పకుండా. ఓ అరగంట తర్వాత ఇద్దరు లేచారు. గ్రేప్ గార్డెన్ దాటి కారు బయటకు వచ్చింది. కాసేపు అయ్యాక సిటీ లిమిట్స్లోకి వచ్చి మెత్తగా హాయిగా దూసుకుపోతుంది. దేవిప్రియ అతని భుజానికి ఆనుకొని కూర్చొనుంది. ఉన్నట్లుండి ఓ కారు ఎదురుగా వచ్చింది. ఆ కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి తన తండ్రిలా అనిపించాడు. అమ్మో అంటూ కిందకు వంగింది. ఏమిటి అన్నాడు. మా నాన్న అనుకుంటాను, నేను చూడలేదు. అయినా ఆ కారు దాటిపోయిందిలే, మామూలుగా కూర్చో. దేవిప్రియ మామూలుగా కూర్చుంది, కానీ గుండెలో అదురు ఇంకా తగ్గలేదు. ఆ కారు వాళ్ళదే, డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అద్దెనారేశ్వరి రావే, కానీ అతని దృష్టి ఆమె మీద పడలేదు. ఒకవేళ పడినా ఆ రెప్పపాటి కాలంలో గుర్తుపట్టి ఉండదు. నా పిల్లనా, ఇలాంటి పనులు చేసేది నా పిల్లనా అన్న ఆహార సత్యాన్ని అంత తొందరగా చూడనివ్వదు. రాధచంద్ర విఘ్నతం కలిసి రెస్టారెంట్లో కూర్చొని కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. నేను విశారద గారికి ఫోన్ చేశాను అంది విఘ్నత. రాధచంద్ర మొహంలో చిన్న కలవరపాటు కనిపించింది. అవునా అన్నాడు ఏమనాలో తోచక. ఆమె గారికి ఆపరేషన్ గురించి చెప్పాక మాట్లాడకుండా ఉండలేకపోయాను. అసలు ఇంటికి వెళ్ళి చూద్దామనుకున్నాను, కానీ మీకు చెప్పి వెళ్దామని అన్నది విఘ్నత. రాధచంద్ర కొంచెం ఆగి, నేనే తీసుకెళ్తాను వీలు చూసుకొని. ఆమె రాధచంద్ర మొహంలోకి చూసి ఆ ప్రసిద్ధి మరీ మానేసింది. ఇవాళ మనం మీ ఫాదర్ని కలుసుకోబోతున్నాం అన్నాడు రాధచంద్ర కొంచెం ఆగి. విఘ్నత రిస్ట్ వాచ్ చూసుకుంటుంది. ఇంకో 1/2 గంటలో మా ఫాదర్ దగ్గరకు బయలుదేరుతున్నాం అంది. మరో 10 నిమిషాలు గడిచినాయి. ఆ హోటల్ పై భాగంలో కూడా రెస్టారెంట్ సెక్షన్ ఉంది. పైనుంచి మెట్లు దిగి వస్తున్న యువతి యువకులను చూసి రాధచంద్ర ఉలుకుపడ్డాడు. అతని మొహంలోని మార్పుని గమనించి విఘ్నత అడిగే చూసింది. ఆ అమ్మాయి వినోద్న, షీఈస్ మై డాటర్. అనుతున్నా తెలియదు, ఎప్పుడు చూడలేదు.
కానీ విజ్ఞాత అతను గుర్తుపట్టింది. పేరైతే తెలియదు కానీ రెండు మూడు సార్లు తనని వెంటాడిన యువకుడు అతడు. వినోద్ను అతనితో కలిసి తిరుగుతూ ఉండటం వల్ల ఆమెకి ఏటో అలా అనిపించింది. కానీ బయటికి ఏమీ వ్యాఖ్యానించలేదు. ఒకటి రెండు సందర్భాల్లో పిల్లల గురించి రాధచంద్ర మాటల్లో ఆందోళన అతను కలవరబాటు కలగడం ఆమె గమనించింది. కానీ అతను తనందుకు తాను చెప్పకుండా తన జోక్యం చేసుకోవటం సమంజసం కాదని ఊరుకుంది. కాసేపు ఉన్నాక ఇద్దరు బయటకు వచ్చి కారెక్కారు. విజ్ఞాత అతను పక్కగా కూర్చుంది. సరిగ్గా కారు కదలబోతున్న సమయానికి షాపింగ్ కోసం ఎదురుగా ఉన్న కాంప్లెక్స్లోకి వెళ్ళిన వినోద్న ధర్మేందర్ బయటకు వచ్చారు. ఇద్దరు దృష్టి వాళ్ళ మీద పడింది. వినోద్న ఇంకా ఆ అమ్మాయి మొహం సరిగ్గా కనిపించలేదు. కానీ తండ్రి పక్కన ఎవరో అపరిచిత అమ్మాయి కారులో తిరుగుతూ ఆమె మనసంత ఆందోళన అయింది. ధర్మేంద్ర విజ్ఞాతను గుర్తుపట్టాడు. తనలో ఎవరైతే యవన భగభగాలు రేపి అందకుండా తప్పించుకుందో ఆ పొగరబోతు పిల్ల. ఈ వయసులో కూడా మీ ఫాదర్ గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతూ డాషింగ్గా ఉన్నందుకు మెచ్చుకోవాలి అన్నాడు. తన తండ్రి గురించి అతను అలా మాట్లాడటం ఆమెకు బాధ కలిగింది. అయినా బయటకేమీ అనలేకపోయింది ఆ అమ్మాయి. నాకు తెలుసు, హీఈస్ వెరీ బ్యాడ్ గర్ల్. మీ ఫాదర్ని అలాంటి అమ్మాయి పక్కన చూడటం నేను చాలా హర్ట్ అయ్యాను అన్నాడు ధర్మేంద్ర. రాధచంద్ర విజ్ఞాత రమణ ప్రసాద్ గారి ఆఫీస్ ముందు కారు దిగాడు. రాండి అని ఆమె రాధచంద్రని లోపలికి తీసుకెళ్ళింది. నాన్నగారు నేను చెప్తుంటానే ఈయనే అంటూ రాధచంద్రని తండ్రికి పరిచయం చేసింది. రమణ ప్రసాద్ గారికి 50 ఏళ్ళు ఉంటాయి. మనిషి చాలా గంభీరంగా హోండాగా ఉంటాడు. కూర్చోండి అన్నాడు చాలా మర్యాదగా. అమ్మాయి మీ గురించి చాలాసార్లు చెప్పింది. నేనే వచ్చి మిమ్మల్ని కలుసుకుందాం అనుకున్నాను. పనులు తొందరలో రాలేకపోయాను. పర్వాలేదులే అండి, విజ్ఞాతో పరిచయం నాకు తమాషాగా జరిగింది. అప్పటి నుంచి మీతో పరిచయం చేసుకోవాలన్న అభిలాష నాలో ఏర్పడింది అన్నాడు రాధచంద్ర. విజ్ఞాత ఏదో పని మీద వెళ్ళినట్లు బయటికి వెళ్ళింది. గదిలో ఇద్దరు కూర్చున్నారు. రమణ ప్రసాద్ కూల్ డ్రింక్స్ తెప్పించాడు. రాధచంద్ర మధ్య అతని వంక పరిశీలనగా చూస్తున్నాడు. తను యూనివర్సిటీలో చదివే రోజుల్లో కానీ గతంలో కానీ తను ఎప్పుడైనా చూశాడా? జ్ఞాపకం చేసినందుకు ప్రయత్నిస్తున్నాడు. గుర్తు రావటం లేదు. మీరు ఆంధ్ర యూనివర్సిటీలో ఎప్పుడైనా చదివారా అడిగాడు. ఏమో, నేను చదివాను. నేను చదువుకునే రోజుల్లో మిమ్మల్ని చూసినట్లుగా గుర్తుంటే. రమణ ప్రసాద్ నవ్వాడు. నా ఎడ్యుకేషన్ అంతా బాంబేలో అయింది. తర్వాత విశాఖపట్నం వైపు వచ్చాను. కానీ అంతకుముందు ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు అన్నాడు. తన ఆలోచనలు ఎటు దారితీస్తున్నాయో తన మీద తానికే అసహ్యం వేస్తుంది. ఒక మనిషి పరిస్థితులు ప్రాబలాన్ని బట్టి ఎలా ముగ్రంలా తయారవుతున్నాడో అనడానికి తన ప్రవర్తనే ఉంది. మీకు విజ్ఞాత ఒక కూతురే అనుకుంటాను అన్నాడు. అవును, మా స్టేటస్కు అలా ఒకరే పుట్టి ఆగిపోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. రమణ ప్రసాద్ నవ్వాడు. నాకు విజ్ఞాత లాంటి ఒక కూతురు చాలు, అందుకే అలా జరిగి ఉంటుంది అన్నట్లు. రేపు ఆదివారం కాదు, రేపు సాయంత్రం ఫ్రీగా ఉంటాను కదా. ఉంటాను. ఏమో, మా ఇంటికి రావడానికి వీలుంటుందా ఏమో అని. సర్లే అన్నాడు రమణ ప్రసాద్. నిజానికి రాధచంద్ర చాలా అవకతవకగా మాట్లాడుతున్నాడు. రమణ ప్రసాద్ కాకుండా ఇంకో మనిషి అయితే తప్పకుండా చిరాకు పడి ఉండేవాడు. కానీ అతనికి మాత్రం రాధచంద్ర మీద సతి అభిప్రాయమే కలిగింది. రాత్రి 10 గంటలు దాటింది. రాధచంద్ర విశారద ఇద్దరు కలిసి డిన్నర్ తీసుకున్నారు. మామూలుగా భోజనం చేసినప్పటికీ సీరియస్గా ఉండకుండా చాలా ప్లెజెంట్గా మాట్లాడుకునేవారు. కానీ వాళ్ళిద్దరూ మోభావంగానే ఉన్నారు. విశారద ఎక్కువసేపు అలా ఉండలేకపోయింది. ఎందుకలా ఉన్నారు అడిగింది తర్వాత. ఎందుకలా మూ భావంగా ఉన్నారు? ఏమి లేదు, మీ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. విశారద నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. విశారద ఇహ నిగ్రహించుకోలేకపోయింది. ఎందుకలా, ఏదో ప్రత్యం ఉన్న ఇద్దంలా సంథింగ్ సంథింగ్ జరుగుతుంది మన మధ్య. ఈ అరి ప్రశ్నలు మీ గురించి ఆలోచించే మీకోసమే బ్రతుకు ఇన్నాళ్ళు. నో, నాకేమి అర్థం కావటం లేదు. వెక్కి వెక్కి వేడుస్తుంది. అంత దూకంలో కూడా తనకు వచ్చిన ఫోన్ కాల్స్ గురించి చెప్పలేదు, విజ్ఞత గురించి అడగలేదు. రాధచంద్రకు గుండె కరిగిపోయింది. ఆమెను దగ్గరకు తీసుకొని గట్టిగా హత్తుకొని విశారద విశారద ఐ లవ్ యూ అని ఎగిరి గంతేస్తున్నాడు. కానీ ఏదో పొర ఇద్దరి మధ్య అలుకుపోతుంది. అనుకున్నట్లు చేయలేకపోయాడు. విశారద ఆపరేషన్ అయ్యాక నీ మైండ్ కొంచెం వీక్ అయింది,
ప్రతి చిన్నదానికి గురించి ఎక్కువగా చిత్రీకరిస్తున్నావు. నా మైండ్ బ్యాలెన్స్గానే ఉందండి. ఇలా ఆపరేషన్ ఒకటే కాదు, 10 జరిగినా అదేం బెదిరిపోదు. అతను ఏం మాట్లాడలేదు. ఆల్ రైట్ అంటూ ఆమె అక్కడి నుంచి వినూత్న గదిలోకి వెళ్ళిపోయింది. 10 నిమిషాలు నిస్సహాయుడులా నిలబడి అతను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు.